తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఉప్పు చేప మత్స్యకారుల కొంపు ముచ్చినట్లుగా తెలుస్తోంది. మత్స్యకారులే ప్రమాదానికి కారణమని సమాచారం. నాని అనే మత్స్యకారుడి బంధువు బోటులో ఉప్పు చేప వండుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేస్తూ ఉండగా మంటలు అంటుకున్నాయి. మిగిలిన బోట్స్ కి మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో 40 బోట్లు పూర్తిగా కాలిపోగా 9 పాక్షికంగా కాలిపోయాయి. దీంతో జీవనాధారం కోల్పోయామంటూ మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో స్థానికులు ఆందోళన చెందారు. వీరికి జగన్ ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించింది. తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు అయితే బయటపడుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. చిరంజీవి, ఎస్ఎక్సియా ప్రస్తుతం ఏదైతే బోట్ల దగ్గర కేసు సంబంధించినటువంటి కీలక మలుపు చోటు చేసుకుంది. ఇందులో మొదటి నుంచి అనుమానిస్తున్న నిందితుడు కాకుండా తెరపైకి మరొక కొత్త వ్యక్తి ప్రస్తుతం అయితే వచ్చారు. అయితే ఈ కేసు సంబంధించి ప్రధాన నిందితుడిగా వాసుపల్లి నాని, అతని మేనమామ సత్యను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చేర్చడం జరిగింది. అయితే ప్రమాదం గల కారణాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫిషింగ్ హార్బర్ లో ఉన్నటువంటి జెట్టి ఏవైతే ఉన్నాయో అక్కడ లంగర్ వేసినటువంటి బోట్లను చూస్తున్నాం. ఇదే తరహాలో ఆ రోజు కూడా ఇదే మాదిరిగా బోట్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ ఒక ప్లాన్ చేసుకుంటే ఇటువంటి బోట్లలోనే రాత్రి మద్యం మత్తులో వాళ్ళు మద్యం సేవిస్తూ, ఎవరైతే నాని అతని మేనమామ సత్యం వీళ్ళిద్దరు కూడా మద్యం సేవిస్తూ వాళ్ళకి మందులోకి స్టఫ్ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉప్పు చేపలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉప్పు చేపలు ఉంటే వాటిని ఏదైతే బోట్లో తీసుకెళ్తున్నటువంటి వంట గ్యాస్, చిన్న సైజుకి వంట గ్యాస్ ఉంటుంది, ఆ ఫైర్ మీదే కాల్చుకొని తింటున్న క్రమంలో అలా పైకి వచ్చిన తర్వాత అక్కడ మనకి ఒకసారి చూసుకుంటే ఈ వలలు ఉంటాయి. ఆ వలలకి ఆ ఫైర్ కూడా అంటుకోవడంతో ఏదైతే గ్యాస్ బండా తిరగబడి ఆ ఫైర్ అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి చూసుకోకుండా ఆ గమనించిన తర్వాత నెమ్మదిగా ఇక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే మనం ఎక్స్క్లూజివ్ గా మనం సంపాదించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ప్రస్తుతం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి నాని, అతని మేనమామ సత్యం కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మరి కాసేపట్లో విశాఖపట్నం పోలీసులు మీడియా ముందు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ దగ్ధం కేసు గురించి మొదటి నుంచి కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 4 రోజుల నుంచి కూడా చాలా ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ట్విస్టులన్నింటిలో ఒకసారి పరిశీలిస్తే మనం ఒకసారి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి పోలీసుల దర్యాప్తు కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మిస్టరీ ప్రమాదం వెనక చాలా మలుపులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎండ్ రికార్డ్ అయితే పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ప్రమాదంలో మొత్తం 49 బోట్ల వరకు కూడా కాలిపోవడం జరిగింది. అందులో పూర్తిగా కాలిపోయిన ఒక 40 వరకు ఉంటే పాక్షికంగా 9 బోట్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం ఇక్కడ మనం ఉన్నటువంటి బోట్ను ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగానే ఈ వలలు అన్ని కూడా ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాటికి కూడా మనం చూసుకోవచ్చు కొన్ని బోట్లు ఇంకా పైన ఉన్నటువంటి వలలన్నీ కూడా మంటలకి ఇంకా కాలినటువంటి గుర్తులు ఇంకా ఉంటూనే ఉన్నాయి. మరోవైపు ఎక్కడికక్కడ బోట్లన్నీ కూడా నీట మురిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం మొదట షార్ట్ సర్క్యూట్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఈ మానవ తప్పిదం వల్ల ఈ మొత్తం కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు వందలాది మంది మత్స్యకార కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఇదే టైప్లో ఇక్కడ ఈ ఏరియాలోనే ఈ బోటు మొత్తం అంతా కూడా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విధంగా మనకి కనిపిస్తున్నటువంటి ఉప్పు చేపలన్నింటినీ కూడా వీళ్ళు పైనుండి ఇక్కడికి వచ్చి కాల్చుకుంటూ ఆ తరంలోనే మనకి దీనికి ఆనుకునే ఒకసారి చూసుకోవచ్చు. ఈ నెట్ ఏదైతే ఉందో ఇది అంటుకుంది. ఇది అంటుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ గాలులకి అన్నిటికి కూడా శరవేగంగా మంటలను కూడా వ్యాప్తి చెంది లైన్లోనే ఉన్నటువంటి ఈ బోట్లన్నీ కూడా వరుసగా దగ్ధమైపోయాయి. అయితే ఇది ఎగ్జాక్ట్గా మనకి సీసీటీవీ ఫుటేజ్లో వచ్చినటువంటి విజువల్ ప్రకారం 10:48కి ఇద్దరు వ్యక్తులు బయటికి రావడం జరిగింది. అందులో ఎవరైతే వాసుపల్లి నాని, అతని మేనమామ సత్యం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఒక వీడియో కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ వీడియోలో మంటలు ప్రారంభ దశలోనే ఉన్నాయి, అలా అవి గాలికి నిప్పంటుకుని మొత్తం ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి జట్టులో ఉన్నటువంటి
ఈ బోట్లన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఆ రోజు రాత్రి అయితే మాత్రం ఒక అగ్నివలయంలో అగ్నిగుండంలో ఇక్కడ మొత్తం వాతావరణం అంతా కనిపించింది. ఎందుకంటే బోట్లు సుమారు 49 బోట్లు కూడా ఒక్కసారిగా పేలిపోవడం, అంతే ఖాళీ అందులో ఉన్నటువంటి గ్యాస్ అదేవిధంగా డీజిల్ అన్ని కూడా మంటలకి ఎక్కువగా ఇలా పేలిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. కేస్ సంబంధించి ప్రస్తుతం ఒక 8 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితులు అయినటువంటి ఎవరైతే నాని అతని మేమ సత్యం వీళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి కండదరగల ప్రధాన కారణం ఉప్పు చేప తెచ్చిన తంట. ఎందుకంటే వాళ్ళు మద్యం మత్తులో ఉండి మందులోకి స్టఫ్ లేకపోవడంతో ఆ ఉప్పు చేపని కాల్చుకోవడం జరిగింది. కాల్చుకున్న తర్వాత ఆ నిప్పులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నెల వల మీద పడడంతో అవి మంటలు అలా వ్యాప్తి చెందడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాజాగా మనకి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అందు ద్వారా ఎవరు చేశారు, అసలు కారణం ఏంటనేది ప్రస్తుతం పోలీసులు అయితే మనకి చెప్పడం జరిగింది. ఇంకా అఫీషియల్గా కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అక్షయ్, అంటే చిరంజీవి మానవ తప్పిదానికి భారీగా నష్టం వాటిల్లిందనే చెప్పుకోవచ్చు. మరి నాని సత్యం మీద ఏమైనా కేసులు పెట్టారా? ప్రస్తుతమైతే ఈ ప్రమాదానికి గల కారణమైనటువంటి నాని సత్యం వెద్దను కూడా అదుపులో తీసి విచారిస్తున్నారు. వీరి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంత భారీ ప్రమాదం ఫిషింగ్ హార్బర్ హిస్టరీలోనే ఇప్పుడు కూడా జరగలేదు. గతంలో కొన్ని చిన్నవి జరిగినా అవి 2-3 బోట్లకే పరిమితం అయ్యి అది కూడా షార్క్ సర్క్యూట్ వల్ల అయ్యింది. కానీ ఈసారి మాత్రం ఇంతగా పెద్ద ప్రమాదానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక సెన్సేషనల్ కేసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా అసలు కొలిక్కి రావడం లేదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి కొనుగోలు ఏదైతే కొనుగోలు చేసేటువంటి హార్బర్ అక్కడ ఉందో అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ దొరకడం వల్లే ఈ కేసు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు చేశారని మనకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా రాత్రిపూట చాలా వరకు అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. ఈ విధంగానే మద్యం గంజాయి ఈ మత్తులో చాలా వరకు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి క్రమంలోనే రాత్రి వేళ ఇలా తిరుగుతూ ఇటువైపు బోట్ల మీదకి వచ్చి ఇటువంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం తీవ్రత ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే వీరి మీద ప్రస్తుతం కొన్ని సెక్షన్ల కింద క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. వాటిలో సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ద్వారా మనకు తెలియపరిచే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు కూడా చెప్తున్నారు. అక్షయ్, చిరంజీవి నార్మల్ గా ఫిషింగ్ హార్బర్ కి ఎవరైనా వెళ్ళొచ్చా, లేకపోతే ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అక్కడ? ఇక్కడ మత్స్యకారులు చెప్తున్న దాని ప్రకారం ఉదయం పూట కూడా ఇప్పుడు మన రష్ గా ఉంటుంది. ఒకసారి చెప్పుకుంటే అక్కడ హార్బర్ ఉంది, ఇది ఉదయం వేకుజామున 4-5 గంటల నుంచి కూడా పూర్తిగా కిటకిటలాడుతుంది. ఎందుకంటే ఇక్కడికి తాజాగా చేపలు వస్తుంటాయి కాబట్టి నగర పరిధిలో ఉన్నటువంటి నగర నలుమూల నుండి కూడా వేలాది మంది ప్రజలు వచ్చి కొనుగోళ్లు అమ్మకాలు చేస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే రాత్రి వరకు కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న దాని ప్రకారం ఆ రోజు ప్రమాద ఘటనకి మొదటగా చేరుకున్నాం. చేరుకున్న తర్వాత అక్కడ కొంతమంది మత్స్యకారులను ప్రశ్నిస్తే వాళ్ళని సమాచారం కోసం అడగగా వాళ్ళు చెప్పింది అంత ఒకటే, 9-10 గంటల తర్వాత ఆ టైం వరకు ఉంటారు, ఆ టైం తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఖాళీ అయిపోతారు. కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ఎవరైతే ఈ మద్యం సేవించి మందు అదేవిధంగా సిగరెట్లు ఇదంతా గంజా బ్యాచ్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ రాత్రి వేళల్లో వాచ్మెన్ అదేవిధంగా సెక్యూరిటీ ఒక పోలీసు అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. కానీ రాత్రి 9-10 గంటల తర్వాత ఆల్మోస్ట్ దాదాపుగా ఖాళీ అయిపోతుంది, ఇక్కడ ఎవరు ఉండరని చెప్తున్నారు. అయితే అర్ధరాత్రులు కూడా ఒక్కొక్కసారి ఎవరైతే మత్స్యకారులు వేటకి వెళ్తారో మొత్తం సుమారుగా 700 బోట్లు కూడా ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి, చిన్నవి కూడా సుమారు 400-500 అంటే సుమారు 1000 పైన బోట్లు ఉంటాయి. వాళ్ళు కూడా అర్ధరాత్రులు కూడా సముద్ర వేటకు వెళ్తుంటారు కాబట్టి కేవలం వాళ్ళు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా చేశారంటే వాటి మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. బయట వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే లోపలికి ఎవరు వచ్చినా ఎందుకు వచ్చారనే ప్రశ్నించే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారు కాబట్టి చాలా వరకు వస్తుంటారు. కొంతమంది అయితే రాత్రి వేళలో ఇక్కడ బర్త్డే పార్టీలు ఇవి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి మీద పూర్తిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బర్త్డే పార్టీల కోసమని వీటిల కోసం మిగతా ఏదైనా ఇలా బోట్లు పైకి వచ్చి ఇలా చేసుకుంటే అదొక థ్రిల్గా భావిస్తారు. కానీ ఇన్ కేసు ఏవైనా ఆ పార్టీలో అంటే నిప్పులు కానీ ఏవైనా కానీ దీని మీద పడిందంటే ఈ నెట్ అంతా కూడా వెంటనే కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు చాలా వరకు చోటు చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా పోలీసులు అయితే నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అక్షయ, చిరంజీవి అలాగే అంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి సూచనలు చేశారు అధికారులు? సో ఏ విధంగా ఏ విధమైన సూచనలు ఇచ్చారంటారు?
ప్రస్తుతమైతే కుదరల క్రితం ఎంత ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఇక్కడికి మంత్రి అదే విధంగా సిదిరి అప్పలరాజు ఇంకా పోలీస్ కమిషనర్ వీళ్ళంతా కూడా చేరుకొని కలెక్టర్ వీళ్ళంతా కూడా చేరుకొని ఇదంతా కూడా మనకి చూడడం జరిగింది. నిన్న తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అనేటిని కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే మనకి ముఖ్యంగా ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇన్ను అవుట్ రెండు గేట్లకు సంబంధించి పోలీస్ అవుట్ పోస్ట్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక మత్స్యకారులకు కూడా ఖచ్చితంగా అంటే వేటకి వెళ్లే వాళ్ళు వాళ్ళు అర్ధరాత్రి కూడా వెళ్తుంటారు కదా, వాళ్ళకి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చుంటారు కాబట్టి వాటిని కూడా పరిశీలించి లోపలికి విడిచిపెడితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ గుర్తు తెలియని వ్యక్తులు బయట వ్యక్తులు కూడా చాలా వరకు ఇక్కడ వస్తుంటారు. దీనివల్ల ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద వాళ్ళకి ఎక్కేటప్పుడు కూడా ఎవరు అబ్జెక్షన్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రాత్రి వేళ ఎవరు ఉండరని చెప్తున్నారు కాబట్టి సుమారు వేలాది మంది 1000కి పైగా ఇక్కడ బోట్లు ఉన్నాయి. ఏ బోట్ నుండి ఎటువైపు నుండి వెళ్తారో తెలియదు. మనకి మెయిన్ గేట్ ఉంటుంది, ఆ గేట్ లో అక్కడ ఉన్నా సరే ఇక్కడ ఇన్ గేట్ ఇంకొక వేరే మార్గం నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలో నుండి బయటకు లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరిక్కడ ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇది జరిగినటువంటి ప్రమాదంలో ప్రస్తుతం 8 మందిని అదుపులో తీసుకున్నారు. ఇందులో ఇద్దరు పాత్ర మీద పూర్తిగా ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు. మరి వీటి మీద సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, వారికి ఎటువంటి శిక్ష విధిస్తారనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అక్షయ్ ఓకే చిరంజీవి, మొత్తానికి నాని సత్యంనే అనుమానితులుగా భావిస్తూ ఉన్నారు, వారిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడి